ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భారతీయ వాస్తు వైజ్ఞానిక శాస్త్రంలో కొన్ని ముఖ్య విషయాలని మనం తెలుసుకోబోతున్నాం. మనం అంతకుముందే మాట్లాడుకున్నాం, వీధి శూల అని చెప్పేసి అనుకున్నాం, వెన్నుపోటు అనేటువంటిది అనుకున్నాం. ఎన్ని విషయాలు మనం చూస్తున్నా కూడా రకరకాలుగా అది అర్థం చేసుకోవటం అవుతుంది ఈ వీక్షకులకి. ఎప్పుడూ కూడా వీధి శూల అనేటువంటిది అంటే చాలామంది ఫోన్ చేసి వీధి శూల గురించి అడుగుతూనే ఉన్నారు నిత్యం కూడాను. అంటే ఈ వీధి శూల అనేటువంటిది ఎంత చెప్పినా కూడా అది అర్థం చేసుకోవటంలో ఉండేటువంటి విధి విధాన రీత్యా కొంచెం ఇబ్బందులు అనేటువంటివి అందరూ కూడా పడుతున్నారు. ఇక్కడ వీధి శూల అని ఎందుకన్నాం? వీధి శూల అంటే వీధి వలన వచ్చేటువంటి ఇబ్బంది. ఆ వీధి వలన ఎందుకు వస్తుంది? మన ప్లాట్కి ఎదురుగా కానివ్వండి, కార్నర్ నుండి హిట్ అయినప్పుడు కానివ్వండి, ఆ యొక్క వీధిలో ఏదైతే ఉందో యూజ్ చేసుకునేటువంటి విధి విధానం, అంటే అది రాజవీధ లేకపోతే మహారాజ వీధ లేకపోతే ఉపవీధ, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఆ యొక్క వీధి శూల ఉందా లేదా అనేటువంటిది చూసుకుంటున్నాం. ఇక్కడ వీధి శూల అనేటువంటిది అంతకుముందే చెప్పాను, అధమ స్థానాల్లో వీధి శూల రాకూడదు అది ఎన్నో ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అధమ స్థానాలు అంటే ఏంటి? ఇప్పటికి 100 సార్లు చెప్పాను, తూర్పు ఆగ్నేయం కానీ, ఉత్తర వాయువ్యం కానీ, దక్షిణ నైరుతి కానీ, పశ్చిమ నైరుతి కానీ, అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ ఆలోచన చేయండి. నార్త్ ఈస్ట్ కార్నర్ అధమ స్థానం ఏమిటండి అని చెప్పేసి అంటారు. ఇక్కడ నార్త్ ఈస్ట్ వేరు, నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ వేరు, ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ వేరు. అంటే తూర్పు ఈశాన్యం వేరు, ఉత్తర ఈశాన్యం వేరు. ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యంలో మనం ద్వారబంధాలు పెట్టుకుంటాం కాబట్టి ఆ యొక్క పర్టికులర్ జోన్లో ఏదైతే ద్వారబంధం పెట్టుకుంటున్నామో ద్వారబంధానికి ఎదురుగా రోడ్డు వచ్చి కొట్టినా అది రాజవీధైనా మహారాజవీధైనా ఉపవీధైనా ఏదైనా కూడా ఇబ్బంది లేదు. ఇది బాగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏవైతే మూలాలు ఉన్నాయో అంటే మనం ఎంట్రీస్ ఎక్కడైతే పెట్టామో, అంటే నార్త్ ఈస్ట్ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ కార్నర్, సౌత్ ఈస్ట్ కార్నర్, పొరపాటున కూడా వీధి శూల అనేటువంటిది మన స్థలపిండానికి మూలలు వచ్చి కొట్టకూడదు. ఎందుకంటే అక్కడ ఎంట్రీస్ పెట్టాం. ఎంట్రీస్ ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ వీధి శూల ఎదురుగా వచ్చినా ఎలాంటి ఆక్షేపణ ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మీకు తూర్పు ఈశాన్యంలో వీధి శూల అయితే తూర్పు ఈశాన్యంలోనే ఎంట్రీ పెట్టుకోవాలి. తూర్పు జోన్లో ఏదైతే వీధి శూల తగులుతుందో తూర్పు జోన్లోనే మీరు ఎంట్రీ అనేటువంటిది పెట్టుకోవాలి. మళ్ళీ తూర్పు ఈశాన్యంలో ఎంట్రీ పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా ప్లానింగ్ అనేటువంటిది వేసుకునేటప్పుడు తూర్పు వైపు కనుక మీకు వీధి శూల తగిలితే ఎగ్జాక్ట్గా 16 డైరెక్షన్లు 22 డిగ్రీల 50 నిమిషాలు అన్నీ కూడా మార్కింగ్ చేసుకుని 16 డైరెక్షన్లు చేసుకుని వాస్తు పురుష మండలం పెట్టుకుని 81 డివిజన్స్ ద్వారా ఏకసిద్ధి బద్ధ ద్వారా మనం అన్నీ చూసుకున్నప్పుడు తూర్పు జోన్ ఏదైతే ఉందో ఆ వీధి కనుక కొట్టినప్పుడు తూర్పు జోన్లోనే ఆ యొక్క ప్రవేశ ద్వారం అనేటువంటిది పెట్టి నడక కూడా అటువైపు నుండే మనం గృహపదంలోకి వెళ్ళాలి, ఆ యొక్క ఆచ్ఛేదంలోకి వెళ్ళాలి. అదేవిధంగా తూర్పులాగానే తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఎక్కడైనా వీధి శూల అనేటువంటిది ఈ పర్టికులర్ డైరెక్షన్లో తగిలినప్పుడు ప్రవేశ ద్వారం అనేటువంటిది ఆ శూలకి ఎదురుగానే పెట్టుకోవాలి. మీరు మళ్ళీ దక్షిణ ఆగ్నేయం కదండి, మనకి అదృష్ట దేవత ఉండేది, మీరు దక్షిణ ఫేసింగ్ ప్లాట్కి దక్షిణాగ్నేయంలోనే పెట్టుకోమన్నారంటే అది వీధి శూల లేని వాటికి. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయంలో వీధి శూల ఉందనుకోండి, దక్షిణ ఆగ్నేయం జోన్లోనే కొడుతుందనుకోండి, దక్షిణ ఆగ్నేయంలో ప్రవేశ ద్వారం పెట్టుకోండి. అంతేగాని దక్షిణంలో పెట్టకూడదు. దక్షిణంలో ఎప్పుడు పెడతాం? దక్షిణానికి ఎదురుగా మనకి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రవేశ ద్వారం అనేటువంటి దక్షిణంలో పెడతాం. అదేవిధంగా పశ్చిమం, ఉత్తరం కూడా మనం అదేవిధంగా ప్రామాణికం తీసుకుంటాం. పొరపాటును కూడా ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి పెట్టకూడదు. మనం ద్వారబంధాలు అక్కడ పెట్టము. అది ఉచ్చస్థితి కాదు, అంటే ఉచ్చస్థానాలు కాదు, అది అధమస్థానాలు. అధమస్థానాల్లో మనం ఎప్పుడు ఎంట్రీ పెట్టాం, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే అధమస్థానాల్లో ఎంట్రీ పెట్టకుండా ఎప్పుడైతే శూల తగులుతుందో అది మనం వీధి శూలగా పరిగణలోనికి తీసుకోవాలి. ఇది చాలా ముఖ్య విషయం. అదేవిధంగా వెన్నుపోటు అన్నాను నేను అంతకుముందే చెప్పాను. వెన్నుపోటు అంటే మన స్థలానికి వెనక వైపు ఒక స్థలం ఉండి వాళ్ళు ఇల్లు కట్టేసుకొని ఆ కాంపౌండ్ వాల్ అనేటువంటిది మధ్య కనుక మనం ప్రవేశ ద్వారంలో పడుతుంది, అంటే మనది మొత్తం ఒక ప్లాట్ ఉంటుంది, మన ముందు ప్లాట్ వెనక వైపు ఏదైతే ఉంటుందో, వెనక వైపు కానివ్వండి, ముందు రోడ్డు వైపు కానివ్వండి, ఎటువైపైనా కూడా ఒక ప్లాట్ అంటే దాని ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లాట్ కాంపౌండ్ వాల్, వాళ్ళ స్థల పదం ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఆ గోడ కోణం అనేసి ఏదైతే ఉంటుందో గోడ కోణం మన ప్రవేశ ద్వారంలో ఎదురుగా హిట్ అవ్వకూడదు. అలా కనుక హిట్ అయితే అది వెన్నుపోటు.
వంశాభివృద్ధి వంశం అభివృద్ధి అనేటువంటిది కొంచెం ఇబ్బందిదాయకం అవుతుంది. ఇదంతా కూడా వాస్తుశాస్త్రంలో ప్రామాణికంగా తెలియచేయబడింది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. అదేవిధంగా ఈ వీధి శూల వెన్నుపోటు ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏవేవో మనం ముందే ఇంత అవగాహన లేకుండా ఏవేవో కొనేస్తూ ఉంటాం. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ చాలా ఉంటూ ఉంటాయి ఈ వీధి శూలు ఉన్నటువంటివి. అదేవిధంగా అధమస్థానాల్లో ఉన్నటువంటిది ఈ వీధి శూల అనేటువంటిది. ఒకవేళ వీధి శూల కాకపోయినా అది వీధి శూల అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అంటే రాజవీధి విడ్త్ ఎక్కువ ఉందనుకోండి, ఎదురుగా వచ్చేటువంటి వీధి చిన్న వీధి అయింది అనుకోండి, అంటే విడ్త్ తక్కువ ఉందనుకోండి, ఈ వీధిని ఆ వీధి మింగేస్తుంది, ఎలాంటి దోషం ఉండదు. అదేవిధంగా మనం వీధి అని ఎప్పుడు అంటున్నాం, వీధి అని అంటున్నామంటే ఆ వీధి ద్వారా సాలగ్రామం ఊరేగింపు ఉండాలి. సాలగ్రామం ఊరేగింపు ఉండాలి, అందరూ కూడా నడుస్తూ వెళ్తూ ఉండాలి, యంత్రాలు ఈ యొక్క వాహనాలు అన్నీ తిరుగుతూ ఉండాలి. అదేవిధంగా ఎవరైనా కాలం చేస్తే ఆ యొక్క దీన్ని మనం తీసుకెళ్తూ ఉండాలి, అంటే ఆ యొక్క శవాన్ని మనం ఆ యొక్క వీధి ద్వారా తీసుకెళ్ళాలి, అప్పుడే అది వీధి అవుతుంది, లేకపోతే వీధి కాదు. వీధి అని అంటానికి కూడా అర్హత సంపాదించదు ఆ యొక్క సంధు అనేటువంటిది. ఏవైతే ఇవన్నీ చెప్పానో అవన్నీ జరిగి ఈ యొక్క ముందు ఏదైతే రాజవీధి ఉంటుందో అది విడుతు ఎక్కువ ఉండి ఎదురుగా వచ్చేటువంటి శూల తగిలేటువంటి రోడ్డు అనేటువంటిది విడుతు తక్కువ ఉంటే ఈ యొక్క వీధి శూల అనేటువంటిది ఉండదు. కానీ అది అధమస్థానాలకి వర్తిస్తుంది. అధమస్థానంలో కనుక మనకి రోడ్డు చిన్నదైనా ముందు ఉండేటువంటి పాస్ అయ్యే రోడ్డు పెద్దదైనా అధమస్థానంలో కొట్టకూడదు, దాని దోషం అనేటువంటిది కించిత్ ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క ఎస్టిమేషన్ ఏ విధంగా చేసుకోవాలి, వీధి శూల అనేటువంటిది పూర్తిగా ఎలా అవగాహన చేసుకోవాలి అది సైట్ విజిట్ చేస్తే తెలుస్తుంది. అదేవిధంగా వీధి శూల ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి లెక్క అనేటువంటిది చూసుకోవాలి. తప్పనిసరిగా ముందు వైపు మినిమం 5 అడుగుల నుండి 6 అడుగులు వదిలిపెట్టాల్సిందే ఆ యొక్క స్థలపదానికి. వదిలిపెట్టి ఒక డమ్మీ బీమ్ అనేటువంటిది వెయ్యాల్సిందే. ప్లింత్ బీమ్ భూమిలోనే కట్ చేస్తాం, అంటే మనం స్థలపదాన్ని కట్ చేస్తున్నాం. కానీ కాంపౌండ్ వాల్ అనేటువంటిది మీకు హద్దులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకుంటాం. అక్కడి నుండి మీకు ఏ వీధి అయితే ఆ వీధికి సంబంధించి మీకు వీధి శూల తగులుతోంది అనేటువంటిది కనుక మీరు ఎస్టిమేట్ చేసుకుంటారు కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఒక 6 అడుగుల్లో కానీ 5 అడుగుల్లో కానీ మినిమం ఒక డమ్మీ బీమ్ వేసుకోవాలి. ఒక ప్లింత్ బీమ్ భూమిలో మనం స్థలాన్ని ఎప్పుడైతే విభజన చేశామో అక్కడ మనకి గృహపదం అనేటువంటిది రాదు. అక్కడి నుండి మళ్ళీ సెట్ బ్యాక్ తీసుకుని మన గృహపిండం అనేటువంటిది స్టార్ట్ అవ్వాలి. ఇలా ఎప్పుడైతే తీసుకుంటామో ఆ లెక్క అనేటువంటిది క్షేత్రపదం అనేటువంటిది స్వ ఆయం వచ్చేటట్లుగా ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో, అంటే దక్షిణానికి సింహాయం పెట్టుకుంటాం, ఉత్తరానికి గజాయం పెట్టుకుంటాం, తూర్పు రాజవీధికి ధ్వజాయం పెట్టుకుంటాం, అదేవిధంగా పశ్చిమ రాజవీధికి వృషభయంతో చేస్తాం. ఈ విధంగా ఎప్పుడైతే చేస్తున్నామో ఆ శూల అనేటువంటిది మనం ఎరాడికేట్ చేయొచ్చు. ఆ శూల దోషం అనేటువంటిది ఎరాడికేట్ చేయొచ్చు, అంటే దోషం పోగొట్టచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే మనం కట్టుకునేటువంటి కట్టుబడి ఎక్కడ పారులు తప్పకుండా ఈ ప్లింత్ బీమ్ వేసుకుని ఈ స్థలం ఏదైతే మనం కట్ చేస్తున్నామో మిట్ట మధ్యాహ్నం పూట మన స్థలపదానికి అంటే కాంపౌండ్ వాళ్ళకి అదేవిధంగా గృహపిండానికి మధ్యలో సూర్యరశ్మి పడాలి. ఎప్పుడైతే సూర్యరశ్మి అనేటువంటిది మన ఇంటిని స్థలపదాన్ని డివైడ్ చేస్తుందో, సూర్యుడు డివైడ్ చేస్తాడో, ఎలాంటి దోషం ఉండదు. ఇది చాలా ముఖ్య విషయం. చాలామంది చూస్తుంటాం ఈ యొక్క స్లాబ్ ప్రొజెక్షన్స్ అనేటువంటివి కానివ్వండి, ఈ యొక్క సెట్ బ్యాక్స్ అనేటువంటివి కానీ ప్రాపర్గా తీసుకోకుండా కాంపౌండ్ వాళ్ళ మీదకి తీసేసుకుంటున్నారు. కాంపౌండ్ వాళ్ళ మీద ఎప్పుడైతే తీసుకుంటున్నామో మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి అనేటువంటిది మనకి స్థలపదానికి గృహపదానికి మధ్యలో పడదు. సో అది ఫెయిల్, పొరపాటున కూడా అట్లా కట్టకూడదు. అదేవిధంగా ఈ స్లాబ్ ఎక్స్టెన్షన్సు, అదేవిధంగా వరండాసు, అదేవిధంగా స్టెప్స్ ఏరియా ఇవన్నీ కూడా క్షేత్రపదంలోకి రాదు. క్షేత్రపదంలో మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆయన లెక్కలు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, యూటిలిటీ ఏరియాలో ద్వారబంధం బయటకి ఇస్తున్నారా వెనక్కిస్తున్నారా. వెనక్కి ఇచ్చినప్పుడు ఒక ఆయం వస్తుంది, బయటకు తీసినప్పుడు ఒక ఆయం వస్తుంది. అంటే లెక్క అనేటువంటిది క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి, బాల్కనీస్ ముందుకు ఎక్స్టెండ్ చేసేసినా అది మనకు లెక్కలోకి రాదు. అది ఏ విధంగా దానికి డోర్ ఎక్కడి నుండి అంటే లోపలికి తీసేటట్టు పెడతామో బయటికి తీసేటట్టు పెడతామో అది కూడా లెక్కలోకి వస్తుంది. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకొని
ఈ యొక్క వీధి శూలం ఉన్నప్పుడు కానివ్వండి, లేనప్పుడు కానివ్వండి, చాలా జాగ్రత్తగా ప్రామాణికంగా మనం గణితం చేసుకొని ఆ యొక్క ఇంటి నిర్మాణం చేసుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.